ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసించడం కోసం అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గం నుండి వెళ్లిన నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ జరుగుతున్న యుద్ద వాతావరణంలో చిక్కుకున్న తమ పిల్లలను భారత్కు రప్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థుల్లో రాయదుర్గం పట్టణానికి చెందిన సాయి గణేష్, అజిత్ రెడ్డి, ఆముక్త, కనేకల్ మండలం 43 ఉండేగోళం గ్రామానికి చెందిన తిప్పేస్వామి ఉన్నారు. యుద్ద వాతావరణంలో చిక్కుకున్న విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని వీడియో కాల్ ద్వారా విద్యార్థులు తెలియజేశారు. ఇప్పటి వరకు వారు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అజిత్ రెడ్డి, మా ఊరు రాయదుర్గం. నేను ఇక్కడ చెప్పిన స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరడానికి వచ్చాను. నేను ఇప్పుడు ఫోర్త్ కోర్స్ చదువుతున్నాను. ఇక్కడ 2-3 డేస్ నుంచి వారని అంటున్నారు, వారికి సభ జరుగుతుందని అంటున్నారు. కానీ ఈరోజు మార్నింగ్ అవ్వగానే ఇట్లా ఫుల్ సీరియస్ టెన్షన్స్ అన్నీ అవుతున్నాయి. న్యూస్ చూడంగానే ఇట్లా బాంబులు పడ్డాయి అనుకుంటా అన్నారు. మా పక్క స్టేట్లో పడ్డాయి అంట. మేము రూమ్లో కుకింగ్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయని బయటకి నార్మల్గా తీసుకోవడానికి వస్తే మొత్తం బయట జనాలు మొత్తం ఎవరు లేరు, మొత్తం అంతా ఖాళీగా ఉంది. ప్లేసెస్ అన్నీ షాపింగ్ సెంటర్స్ అన్నీ మనీ బ్యాంక్లో ఏమో మనీ అయిపోయినాయి అన్నారు. షాపింగ్ సెంటర్స్ వెళ్ళి స్వైప్ చేద్దాం అనుకున్నా కూడా అక్కడ కూడా మేము కార్డు యాక్సెప్ట్ చేయము అని అంటున్నారు. ఇప్పుడు రైస్ లేదు, ఆనియన్స్ ఇవన్నీ అయిపోయి ఉన్నాయి. సామాన్య గ్రాసరీస్ ఏం లేవు. ఇప్పుడు మేము ఏం చేయాలో అర్థం కాక ఇక్కడనే తిరుగుతున్నాము. ఇంకా వేరే దగ్గర ఉందని అన్నారు. అక్కడికి వెళ్తే అక్కడ అసలు మమ్మల్ని లోపలికి అలో కూడా చేయట్లేదు. అముక్త, నేను జడేసింగ్లో చదువుతాను, 4th కోర్స్. నిన్నటి వరకు సిచ్యువేషన్ అంతా నార్మల్గానే ఉంది, ఇప్పటికి కూడా నాకు సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది. బట్ మార్నింగే మేము కూడా తెలుసుకున్నాము ఉక్రెయిన్లో వార్ స్టార్ట్ అయిందని. బట్ ఇంకా మేము వెళ్ళి మొత్తం అన్ని గ్రాసరీస్ అన్ని తెచ్చుకున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఏంటంటే కొంచెం కొంచెంగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. లైక్ ఎక్కడ వెళ్ళినా మా కార్డ్స్ వైపు తీసుకోవట్లేదు. దెన్ క్యాష్ డ్రా చేద్దాం అంటే ఇక్కడ లోకల్సే చాలా క్యూలో ఉండి వాళ్ళది వాళ్ళే తీసేసుకుంటున్నారు. సో మాకైతే తీసుకోనికి ఛాన్స్ రావట్లేదు. అండ్ అంతా చాలా మంది ప్యానిక్ అవుతున్నారు. బట్ ఇక్కడ అంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్. పర్లేదు, బాగానే ఉంది. మాకు మా యూనివర్సిటీ వాళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ ఉంది. దెన్ మాకు హెల్ప్ చేస్తా అన్నారు. సో ఎంబసీ కూడా మాకు హెల్ప్ చేయాల్సిందిగా చూస్తున్నాం. విదేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనంతపురం ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. రామాంజనేయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారా? ఇప్పటి వరకు ఎటువంటి కమ్యూనికేషన్ ఉంది? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మురళి, ఏదైతే రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుందో, ఉక్రెయిన్ లో దాదాపు అనంతపూర్ జిల్లా నుంచి 100 మంది ఎంబీబీఎస్ అభ్యసించడానికి మొత్తం ఉక్రెయిన్ లో ఏదైతే క్యాపిటల్ లో ఉన్నారో, అయితే ఇక్కడ బాంబులు వర్షం కురిపిస్తుండడంతో ఉక్రెయిన్ క్యాపిటల్ లో అక్కడ మొత్తం పిల్లలను అయితే విద్యార్థి ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాయదుర్గము మడక్సిర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది అబ్బాయిలు నిన్న వాళ్ళ తల్లిదండ్రులకి వీడియో కాల్ చేస్తూ వీడియో కాల్ లో ఏదైతే బయటికి వెళ్ళడానికి కూడా తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంది, మా దగ్గర ప్యాకింగ్ అనేది అయిపోయింది, ఏటీఎంలో డ్రా చేసుకుందామన్నా కూడా బాంబులు వర్షం అయితే కనిపిస్తుంది. అక్కడ చూస్తుంటేనే ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. మాకైతే ఇక్కడ ఉండలేకపోతున్నాము, తిండి కూడా సరిగ్గా దొరకట్లేదు, ఫుడ్ అంతా కూడా అని తల్లిదండ్రులతో వీడియో కాల్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో కాల్ చూసిన తర్వాత తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగైనా తెలుగు విద్యార్థుల్ని అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్ గా స్పందించేసి స్వదేశానికి భారతదేశానికి సురక్షితంగా తీసుకురావాలి మా పిల్లలందరినీ కూడా అని ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఏదైతే మా రాష్ట్ర ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టారో, ఆ హెల్ప్ లైన్ నంబర్ సరిగ్గా వర్కౌట్ కావట్లేదు. మా పిల్లలైతే అక్కడ రోజు రోజు బిగ్ బిగ్ అని ఆందోళనకరం చెందుతున్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ఇమీడియట్ స్పందించేసి మా పిల్లలు మాకు ఆ దగ్గరికి తీసుకురావడానికి ప్రభుత్వాలకు అయితే వేడుకుంటున్నారు. అక్కడైతే భయంకరమైన పరిస్థితి, ఇక్కడైతే వీళ్ళు కూడా ఇక్కడ నిద్రపట్టు అంటే రాత్రిపూట నిద్రపోతున్నామో, మా పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా అంటే ఎప్పటికప్పుడైతే వాళ్ళు కాల్ చేస్తూ వీడియో కాల్ అప్డేట్ చేస్తున్నారు తల్లిదండ్రులకి. అదే ఒక్కసారిగా కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా ఫోన్ చేయకపోతే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా తల్లిదండ్రులకి తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికైనా కూడా ఈ అనంతపురం జిల్లాలో కొన్ని 100 మంది పిల్లలు అక్కడ
మా ప్రాంతానికి అనంతపురం సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తిస్తున్నారు. మురళి, ఆయా కుటుంబాలకు ఏమైనా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా స్థానికంగా ఉన్నటువంటి నేతలు గాని అధికారులు గాని? అంటే మురళి, ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మొన్న 2 రోజుల నుంచి ఈ యుద్ధం అనేది మొదలైంది కాబట్టి రష్యా పూర్తిగా ఏదైతే క్యాప్టెన్ ని స్వాధీనంలోకి తీసుకునే దానికి అక్కడ పాపుల వర్షం కురుస్తుంది. అంటే పిల్లలైతే మాత్రం నిన్నటి నుంచి పూర్తిగా అక్కడైతే బయటికి రావద్దండి అని కూడా ఒక హెచ్చరికను అయితే జారీ చేస్తున్నారు. డబ్బులు వాళ్ళ దగ్గర ఏదైతే తినడానికి తిండి లేక డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అయితే ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా రిటర్న్ పంపించారని కూడా పిల్లలైతే పిల్లల తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ఇప్పటి నిన్న నుంచి జరుగుతున్న పరిణామాలు బట్టి ఎప్పటికప్పుడు అంటే ప్రభుత్వానికి కానీ లేకపోతే నాయకులకి కానీ తల్లిదండ్రులు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఆ విధంగా అయితే చర్యలు చేపట్టలేదని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్ గా తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏదైతే విద్యార్థులందరినీ కూడా అక్కడ ఉక్రెయిన్ లో అభ్యసిస్తున్న ఎంబీబీ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా అతి త్వరగా తీసుకురావాలి, వాళ్ళని మా ఉక్రెయిన్ నుంచి అతి ఎంత తొందరగా తరలించేసి మా ఇంటికి చేరేసిన అంత మేము ప్రశాంతంగా ఉంటాము, లేకపోతే ఆ తీవ్ర ఒత్తిడి నెలకొంది కుటుంబంలో కానీ అటు పిల్లల్లో కానీ అంటున్నారు. అంటే దీనివరకు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఇంతవరకు చేస్తున్నాం చర్యలు చేపడుతున్నాం అంటున్నారు తప్ప స్పష్ట ఎక్కడైనా ఒక స్పష్టత అయితే తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూడా ఏదైతే మీడియాలో కానీ లేకపోతే అక్కడ చూస్తున్న భయంకరమైన వాతావరణ పరిస్థితిని చూసి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్ గా స్పందించేసి మా పిల్లలు మాకు చేర్చండి అని అయితే తల్లిదండ్రులు అయితే వేడుకుంటారు. మరి ప్రభుత్వం అయితే ఇంతవరకు అయితే ఎవరికి కానీ ఎలాంటి భరోసా అయితే కల్పించట్లేదు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.